సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పటాన్చెరు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లిన ఆయన ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికక్కడే సభలు నిర్వహించి మాట్లాడారు. టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుపేదల బతుకులు బాగుపడతాయన్నారు. ఈరోజు పటాన్చెరు మండలంలో మరి ఉన్నటువంటి ముత్తంగి గ్రామంలో చూస్తూ ఉంటే ఒక ప్రభంజనం కనబడతా ఉంది. ప్రజలందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు ఏదైతే గతంలో చెప్పినటువంటి మాటలతో వచ్చినటువంటి అధికారంతో వచ్చినటువంటి గడిపినటువంటి వాళ్ళని మరి ఖచ్చితంగా వాళ్ళని విశ్వసించేది లేదు. మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీతో గెలిపించడానికి కంకణబద్ధులై ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత మధ్యాహ్నం ఎండ ఉన్నప్పటికీ కూడా ప్రజలు, మహిళలు ముఖ్యంగా, మహిళలు చిన్నపిల్లలు నెత్తుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ఈరోజు బయలుదేరిందంటే దాని నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఈ పటాన్చెరులో ఖచ్చితంగా జెండా పాతడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.